ఇప్పుడు దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో ఒకటి కేజీఎఫ్ టూ ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ పై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అయింది తొలి పార్ట్ దుమ్ము లేపడంతో ఈ సీక్వెల్ ఇంకెంత అద్భుతంగా ఉంటుందోనని సగటు ప్రేక్షకుడు ఎదురు చూస్తున్నాడు గత నెలలో విడుదలైన టీజర్ ప్రేక్షకుల అంచనాలను అమాంతం పెంచేసింది అంతకు మించి అన్నట్లుగా మొదటి పార్ట్ కన్నా సీక్వెల్లో యాక్షన్ దుమ్ము రేగుతుందని టీజర్ తోనే కేక పెట్టించాడు దర్శకుడు యూట్యూబ్ లో వ్యూస్తో పాటు లైక్స్ కామెంట్ల విషయంలో నెవర్ బిఫోర్ రికార్డులను సెట్ చేసింది టీజర్ దీంతో కేజీఎఫ్ టూ మానియా ఇప్పుడు మామూలుగా లేదు ఇంత హైప్ లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను మూత మోగించడం ఖాయమని భావిస్తున్నారు ట్రేడ్ అనలిస్టులు విడుదలైన తర్వాత ఫలితం ఎలా ఉంటుందో కానీ ముందుగా ఏర్పడ్డ ఈ హైప్ ను క్యాష్ పనిలో పడ్డారు మేకర్స్ ఈ బిజినెస్ ఆకాశాన్ని తాకుతున్నట్లు సమాచారం ఈ చిత్రం ఓవర్సీస్ హక్కులకు భారీ ధర నిర్ణయించారని సమాచారం విదేశాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించే హక్కులు పొందాలంటే ఏకంగా ఎనభై కోట్లు చెల్లించాల్సిందేనని చెబుతున్నారట ఇప్పటి వరకు ఓవర్సీస్ లో రిలీజ్ చిత్రాలతో పోలిస్తే ఈ ధర చాలా ఎక్కువ అయినప్పటికీ పలువురు డిస్ట్రిబ్యూటర్లు బేరమాడేందుకు సిద్ధమవుతున్నారట ఈ మొత్తానికి సినిమాను కొనుగోలు చేస్తే మాత్రం అది సరికొత్త రికార్డ్ అవుతుందనే చెప్పాలి మరి మేకర్స్ ఈ ఫిగర్ ను డిసైడ్ చేసింది నిజమేనా ఓవర్సీస్ హక్కులు ఎంత కమ్ముడు పోతున్నాయి అన్నది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే